ఈ నెల 23న విశాఖ కళాభారతి ఆడిటోరియంలో ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ సంస్థ ఆధ్వర్యంలో మ్యాజిక్ షో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బిఎస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రదర్శనలో 10 రాష్ట్రాలకు చెందిన మెజిస్ట్రియన్లు పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలిపారు. విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అందరూ హాజరై లెక్కించాలని కోరారు. అనంతరం దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాదంగిరి సాయి, ప్రముఖ మెజిషియన్లు విజయ్ కుమార్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 23 అనగానే గత 5 సంవత్సరాలుగా ఇండియన్ మ్యాజిక్ అకాడమీ అనే ఒక సంస్థ మన బిఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందులో ఉన్న నిష్ణాతులతో కలుసుకుని ఒక ప్రోగ్రామ్, చక్కటి ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డు, అట్లాగే టాలెంట్ అవార్డ్స్, అనేక అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఇది ఒక పెద్ద పండగ విశాఖపట్నం. అంటే మ్యాజిక్ వారందరికీ కూడా, ఇంద్రజాలం చేసే వారందరికీ కూడా ఇది ఒక పండగ భావించి వాళ్ళ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమం రావాలి. అట్లాగే ముఖ్యంగా మనకు తెలుసు, ఇవాళ మన బిఎస్ రెడ్డి గారు అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఆయన. మరి మా మ్యాజిక్ అనగానే ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వృద్ధుల వరకు మ్యాజిక్ అనగానే అందరూ ఇష్టపడతారు, అందరూ చాలా అట్రాక్ట్ అవుతారు. మరి ఈ మ్యాజిక్ కళకి కూడా సంబంధించి ఒక ప్రత్యేకమైన రోజు ఉంది, పండుగ ఉంది, అది వరల్డ్ మెజీషియన్స్ డే. ఈ నెల ఫిబ్రవరి 23 తారీఖున ఈ ప్రపంచ ఇంద్రజాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో ఒక పెద్ద మ్యాజిక్ పండుగ, ఒక అవార్డ్స్ నైట్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా ప్రజలందరికీ ఉచితం. పిల్లలు, ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని విశాఖపట్నం కళాభారతిలో ఈ ఆదివారం ఫిబ్రవరి 23 సాయంత్రం 5:30 గంటలకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించాల్సిందిగా కోరుతున్నాం.